నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నిన్ను ప్రేమించకముందు పులిలా ఉండేవాడిని, నిన్ను ప్రేమించాను పిల్లిలా అయ్యాను. నిన్ను పెళ్లి చేసుకోకుండా పులిలా బతుకుతాను గాని నిన్ను పెళ్లి చేసుకుని పిల్లిలా బతకను. ఇంకోసారి అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సల్మాన్ కల్లా సింగిల్ గా బతుకుతాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకుని పా. పెళ్లి చేసుకుంటే నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనన్నా? నీ ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు, సముద్రాలు ఇంకిపోతాయని నవీన్ చంద్రలాగా డైలాగులు కొట్టి ఇప్పుడేంటి చెమ్మక్ చంద్రలాగా మాట్లాడుతున్నావు? అవునా? మరి నువ్వు ప్రేమించకముందు సమంతలా స్వీట్ గా మాట్లాడేదానివి, ఇప్పుడు సృజనలా మాట్లాడతావేంటి? అందుకే నువ్వు నాకొద్దు. మరి నా కడుపులో ఉన్నదాని సంగతి ఏంటి? పొద్దున్న ఇడ్లీ గురించే కదా, సాయంత్రం వరకు అడిగిపోతులే. ఇడ్లీ గురించి కాదు, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి. అదేదో అలవాట్లో పొరపాటు, దాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటావేంటి? అది ప్రతీకారం కాదు, మన ఇద్దరి ప్రతిరూపం. కార్తీక దీపమేం కాదు, ఇలాంటి సీరియల్ డైలాగులు చెప్పి ఇంతదాకా తీసుకొచ్చావు. ఏమైందమ్మా, నీకేమన్నా అన్యాయం జరిగిందా ఏంటి? నువ్వేంట్రా డాక్టర్ బాబా, కొడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడగడించుకుంటావు. ప్రతి ఓడు వచ్చేస్తాడు ఆడపిల్ల అంటే ఆడబొమ్మలని. అతన్ని పంపిస్తే సమస్య తీరిపోతుందా? గుడ్ గర్ల్, కరెక్టే. వాడిని పంపిస్తే తీరదే, నిన్ను పంపించాలే. వెళ్తావా పిచ్చాస్పత్రికి ఫోన్ చేయమంటావా? పిచ్చాస్పత్ర? ఏ నీకేమైనా పిచ్చా? నాకదే పిచ్చి, నీకు పిచ్చే. రోడ్డు మీద నడుస్తున్నావు కదా. అవును, నాకు పిచ్చే. నేను చెప్పింది కూడా అదేనే, నీకు పిచ్చే. పిచ్చిదానా? పిచ్చిదానిలా ప్రేమించా చూడు. అవును, నాకు పిచ్చే. పిచ్చిదానా? పిచ్చే అని చెప్తున్నా, పిచ్చిదానా? అయ్యయ్యో అక్క అన్న, నన్ను మోసం చేసి నన్ను తల్లిని చేసి ఇప్పుడేమో ఎవరో పిచ్చిదాన్ని అంటున్నాడు. నన్ను కాపాడే నాదుడే లేడా? అయ్యో అయ్యయ్యో. అమ్మ మాగు, ఏమైందమ్మా? పోలీసు చూడండి, క్లైమాక్స్ రావడానికి ముందే వచ్చేసాడు. అభం శుభం తెలియ నన్ను ప్రేమించి తల్లిని చేసి ఇప్పుడేమో పోని తల్లి అంటున్నాడు సార్. అమ్మాయి చెప్తూ నిజమేనా? ఆల్మోస్ట్ అవును సార్. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? ఊరుకోండి సార్, మీరు పడవ ప్రయాణం బాగుందని చెప్పి జీవితాంత పడవలో ప్రయాణం చేస్తావా? ఏదో అప్పుడప్పుడు ఎగి తీయాలంతే. ఇదేందమ్మా, గొడవ గురించి మాట్లాడతాడు, పడవ గురించి మాట్లాడతాడు, ఈడెక్కడ దొరికాడు? ఆ పడవలోనే దొరికాడు సార్. నీ పడవ తగిలేయ. ఆ పడవ గురించి ఎందుకు సార్? మునిగిపోతున్న మా ప్రేమ గురించి చూడండి. అది కరెక్ట్, కరెక్ట్. ఎరా, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే చీటింగ్ కేసు కింద బొక్కలేమంటావా? దీంతో చాటింగ్ చేసినప్పుడు అనుకున్నాను ఏదో రోజు చీటింగ్ కేసులో బొక్కలోకి వెళ్తాను సార్. నా ఊపిరి ఆపేస్తాను కానీ దీన్ని మాత్రం పెళ్లి చేసుకో సార్. నువ్వెందుకు చావడం? నిన్ను ప్రేమించిన పాపానికి నేను చచ్చిపోతాను. చావాల్సింది నువ్వు కదమ్మా. వీడు ఈ పులి రాజా గారికి ఈ పులే కరెక్ట్. అది పులి కాదు సార్, సింహం. అదే, ఈ సింహం కరెక్ట్. ఏం చేశారు సార్? నీకు న్యాయం చేశానమ్మా. న్యాయమా? ఇది ప్రాంక్ వీడియో సార్, కెమెరా అక్కడుంది. ప్రాంక్? నరేష్, మరి అప్ప నుంచి ఆపుతలేమేందమ్మా? నేను ఆపుతూనే ఉన్నాను, మీరే బిల్డప్ కోసం వాడుకున్నారు. నరేష్ అంటే ఇప్పుడు నేను? నరేష్, నరేష్ లే, నరేష్.